హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొబైల్ నుంచి ప్రింట్ ఎలా తీయొచ్చు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన మొబైల్లో ఏదైనా డేటాని అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ లేదా వర్డ్ డాక్యుమెంట్స్ ఫొటోస్ ఇలా ఎలాంటి డేటా అయినా సరే మనం మొబైల్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు అలాగే మనం ఇక్కడుండి ప్రింటర్ మాత్రం ఎక్కడో వేరే చోట ఉన్నా సరే ఎక్కడి నుంచి అయినా సరే మనకి అవసరమైన డాక్యుమెంట్స్ని అక్కడి నుంచే ప్రింట్ తీసుకోవచ్చు అలాగే మీ ఈమెయిల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని అయినా సరే వేట్నైనా సరే ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మన ఆఫీస్ లేదా ఇంటి నుంచే చాలా ఈజీగా మన ప్రింటర్ని యాక్సెస్ చేయొచ్చు మనం ప్రింట్ తీయాలనుకున్న డాక్యుమెంట్స్ని మనం ఎక్కడి నుంచి అయినా సరే ఒక్క ప్రింట్ కమాండ్ని ఇస్తే చాలు ఆటోమేటికల్లీ మన ఆఫీస్ లేదా ఇంట్లో ఉన్న ప్రింటర్ నుంచి ప్రింట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనం గూగుల్ క్లౌడ్ ప్రింట్ నుంచి యూజ్ చేసుకొని చేయొచ్చు ఈ గూగుల్ క్లౌడ్ ప్రింట్ని యూజ్ చేసి మనం ఎక్కడి నుంచి అయినా సరే చాలా ఈజీగా మన ఆఫీస్ లేదా ఇంట్లో ఉన్నటువంటి ప్రింటర్ని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అలాగే చాలా ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు ఇదంతా ఎలా చేయాలో ప్రాక్టికల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్యూటర్ మొబైల్ ఇంటర్నెట్కి సంబంధించిన వీడియోస్ని చూస్తూ తెలుగులోనే నేర్చుకోండి ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ని చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది దీన్ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి ఇక్కడ ఈ రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి వీటిని క్లిక్ చేసి ఇందులో ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి తర్వాత ఇలా క్రిందకు స్క్రోల్ చేసి ఇక్కడ కింద షో అడ్వాన్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటాయి దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి తర్వాత ఇలా కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ గూగుల్ క్లౌడ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిలో ఇక్కడ మేనేజ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి ఈ మేనేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉన్నటువంటి ప్రింటర్ డ్రైవర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి తర్వాత ఇక్కడ డిస్కనెక్ట్ ప్రింటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేయండి తర్వాత మళ్ళీ ఈ యాడ్ ప్రింటర్స్ అనే ఆప్షన్ వస్తుంది దీన్ని క్లిక్ చేయండి ఇలా ఈ యాడ్ ప్రింటర్స్ని క్లిక్ చేయగానే ఇలా పేజు జీమెయిల్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఇలా మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే ఇక్కడ ప్రింటర్స్ అన్నిటిని ఇలా చూపిస్తుంది వీటిలో మీరు ఏదైతే ప్రింటర్ని యూజ్ చేయాలనుకుంటున్నారో దానికి మాత్రం ఈ టిక్ మార్క్ నుంచి మిగతా వాటికి కట్ చేయండి నేను ఈ కెనాన్ ఎల్బిపి టూ నైన్ డబల్ జీరో అనే ఈ ప్రింటర్ని మాత్రం ఉంచి మిగతా వాటిని తీసేస్తున్నాను తర్వాత ప్రింటర్ని మాత్రం యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ యాడ్ బటన్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి చూడండి ఇది ఈ క్లౌడ్ ప్రింట్కి రిజిస్టర్ అయిపోయింది అంటే ఈ ప్రింటర్ గూగుల్ క్లౌడ్ ప్రింట్కి కనెక్ట్ అయిపోయింది అనమాట ఓకే ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేస్తాను తర్వాత ఇప్పుడు మొబైల్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మనం మన మొబైల్ నుంచి ప్రింట్ తీసుకోవడానికి మన మొబైల్లో టూ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే ప్లేస్టోర్ను ఓపెన్ చేసి ఫస్ట్ ఈ ప్రింట్ షేర్ అనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత ఇంకొక యాప్ ఏంటంటే క్లౌడ్ ప్రింట్ అనే యాప్ యాప్ని కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఓకే ఈ రెండింటినీ కూడా నేను నా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ ప్రింట్ షేర్ అనే ఆ యాప్ ని ఓపెన్ చేస్తున్నాను దీని నుంచి మనం ఏదైనా డాక్యుమెంట్స్ ని లేదా ఫైల్స్ ని ప్రింట్ తీసుకోవచ్చు తర్వాత నేను ఈ పిక్చర్స్ ని క్లిక్ చేస్తున్నాను దీనిలో నేను ఒక కార్ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ప్రింట్ తీస్తాను దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేశాను తర్వాత ఇక్కడ ఈ ప్రింట్ ఆప్షన్ ఉంది చూడండి దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా వీటిలో గూగుల్ క్లౌడ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది చూడండి దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీ జీమెయిల్ ఐడిని చూపిస్తుంది కంప్యూటర్లో ఏ జీమెయిల్ ఐడితో అయితే సైన్ ఇన్ అయ్యామో అదే జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కూడా అదే జీమెయిల్ ఐడితో లాగిన్ కావాలి ఓకే తర్వాత ప్రింటర్స్ అన్ని ఇలా కనిపిస్తాయి వీటిలోంచి ముందు మీరు గూగుల్ క్లౌడ్ ప్రింటర్కి కనెక్ట్ చేసుకున్నటువంటి ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఈ కెనాన్ ఎల్బిపి టూ నైన్ డబల్ జీరో అనే ప్రింటర్ని ఇంతకుముందు రిజిస్టర్ చేశాను కదా ఈ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటున్న డాక్యుమెంట్ యొక్క ప్రింట్ ప్రివ్యూ ఇలా చూ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని ఇలా ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి పెంచుకొని అన్ని ప్రింట్ తీసుకోవచ్చు నేను ఒక కాపీని ప్రింట్ ఇస్తున్నాను తర్వాత ఇక్కడ ఈ ప్రింట్ ఆప్షన్ని క్లిక్ చేయండి చూడండి ప్రింట్ జాబ్ హ్యాస్ బిన్ సెంట్ అని ఇలా వస్తుంది అంటే మీ ప్రింట్ ప్రింటర్ సెంట్ అయ్యింది అనమాట ఇప్పుడు ప్రింటర్ నుంచి అది ప్రింట్ తీస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా మీ ప్రింటర్ నుంచి ప్రింట్ వస్తుంది ఇలా చాలా ఈజీగా మీ మొబైల్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ప్రింట్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్